గ్రహాంతర వాసులు. ఉన్నాయో లేవో తెలియదు, అది కేవలం ఊహాగానం. సూర్య మండలంలో లేకపోయినా విశ్వంలో మనిషిని పోలిన మనుషులు, మనుషులను మించిన మేధావితనం, తెలివితేటలతో జీవించే జీవులు ఉండవచ్చని ఎప్పటినుండో ఖగోళ జీవ శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. వీటిని గ్రహాంతర వాసులు అని పేరు పెట్టారు. ఇవి ఉన్నాయో లేవో తెలియదు, కానీ హాలీవుడ్లో ఇప్పటికే కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇప్పటిదాకా ఊహలకే పరిమితమైన గ్రహాంతర వాసులు నిజమేనని, అవి ఉన్నాయనే ఆధారాలు తాజాగా లభ్యం అయ్యాయని చెబుతున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అంతేకాదు, అవి ఏకంగా అమెరికా యుద్ధ విమానాలపై ఎటాక్కి దిగాయని, అమెరికా యుద్ధ నౌకలను చుట్టుముట్టాయని చెప్పడం హాట్ టాపిక్గా మారుతోంది. వీటికి వీడియో సాక్ష్యాలను సైతం వారు చూపిస్తున్నారు. దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రహాంతర వాసులకు సంబంధించిన సంచలన నిజాన్ని ప్రపంచానికి వెల్లడించారు అమెరికాకు చెందిన షార్ట్ ఫిలిం దర్శకుడు, డైరెక్టర్ జెరీమీ. అధికారిక వీడియో ఫుటేజ్ను బయటపెట్టడం ద్వారా ప్రపంచం మరో కొత్త అంశం గురించి మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించారు. 2019 జూలైలో కాలిఫోర్నియాలోని శాన్డియాగో తీరానికి చేరువలో అమెరికాకు చెందిన యుద్ధ నౌకను కొన్ని ఫ్లయింగ్ సాసర్లు చుట్టుముట్టినట్లుగా ప్రకటించి పెను దుమారం రేపారు జెరీమీ. దీనికి సంబంధించిన రాడార్ విజువల్స్ను ఆయన విడుదల చేశారు. ఇందులో 9 వస్తువులు యుద్ధ నౌకకు దగ్గరగా రావటం కనిపించింది. అవి గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించినట్లుగా తెలిపారు. ఒమాహా యుద్ధ నౌకతో పోలిస్తే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కాసేపటి తర్వాత అవి మాయమైనట్లుగా చెప్పారు. మన రాడార్ పరిధికి అందకుండా వెళ్లిపోయి ఉంటాయని ఆయన చెబుతున్నారు. అయితే చాలా ఎత్తుకు కానీ, లేదంటే సముద్రంలోని కానీ అవి చేరి ఉండొచ్చన్న వాదనను వినిపిస్తున్నారు. అతను విడుదల చేసిన వీడియో అసలైనదేనంటూ అమెరికా రక్షణ శాఖ ధృవీకరించడం సంచలనంగా మారుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ మధ్యనే ఫ్లయింగ్ సాసర్ల గురించి ప్రస్తావిస్తూ తాను అధ్యక్షుడిగా ఉన్న వేళలో వీటి గురించి ఆరా తీసినట్లు చెప్పారు. ఆకాశంలో గుర్తు తెలియని కొన్ని వస్తువులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని, వీటిపై సమగ్ర సమాచారాన్ని తేల్చేందుకు అగ్రరాజ్యం ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. జూన్లో దీనికి సంబంధించిన ఒక అధికారిక నివేదికను వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. చూస్తుంటే జూన్లో గ్రహాంతర వాసుకి సంబంధించిన సంచలన అంశాలు బయటకు రానున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ నివేదిక తర్వాత ఏం జరుగుతుందో, ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయో అనేది హాట్ టాపిక్గా మారుతోంది. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.